ఈ రోజు జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ లో సోహెల్ నాన్న అంటే ఊరి పెద్ద సోహెల్ కూతురు ఆర్యన మనకు తెలిసిన విషయం ఎపిసోడ్ ప్రకారం అయితే ఆర్యన ఏమంటుందంటే నేను ఎప్పుడు టాస్క్ లో ఉన్నా ఫుడ్ విషయంలో గొడవ వస్తుంది ఏంటి ఫుడ్ దగ్గర రెస్ట్రిక్షన్ వస్తుంది ఏంటి అని అడుగుతుంది దానికి అభిజిత్ ఏమంటాడంటే వస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో రేషన్ అనేది ఉంది ఫుడ్ కి రేషన్ కోసం అనేది మనం దాన్ని చూసుకుని చేయాలి నీకు నచ్చకపోతే నువ్వు పక్కకెళ్ళి ఉండు అని అంటాడు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆర్యన ఏమంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది నచ్చలేదు నాకు ఇలా ఫుడ్ విషయంలో నచ్చలేదు అని చెప్తే నచ్చకపోతే నచ్చినా నచ్చకపోయినా నువ్వు పక్కకి ఉండు మేము చేసేది ఏం లేదంటాడు ఈ లోప రాజశేఖర్ వచ్చి అక్కడ ఉన్న ఫుడ్ తీసుకుంటా తీసుకోవడానికి ప్రయత్నిస్తే అన్ని మీరే తీసేసుకుంటే ఇంకా మేము అని ప్రశ్నిస్తాడు ఎందుకంటే ఫుడ్ విషయంలో అక్కడ అథారిటీ ఎవరిది అభిజిత్ది మోనల్ది ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు మోనల్ అయితే మొత్తం ఇంటి సభ్యులు అందరికీ కూడా తన ఒక్కతే వంట చేస్తుంది అభిజిత్ ఏం చేస్తున్నాడు బయటికి వెళ్ళి అందరిని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మా ఫుడ్ తీసుకోండి అని ఎందుకనంటే అది టాస్క్ లో భాగం కాబట్టి సో మోనల్ ఒక్కతే అక్కడ అందరికి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతోంది హల్వా పుల్కా రోటీ క్యాబేజ్ కర్రీ ఇవన్నీ చేస్తుంది అనమాట సో ఇవన్నీ చేసింది వాళ్ళు ఏంటి ఒడ్లు అలాగే చెర చెర్చి చెరిచిన బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా అవి తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే అమ్మ రాజశేఖర్ వచ్చి ఆ తను తీసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే అక్కడున్న బౌల్ని బౌల్లో ఉన్న రైస్ ని అట్లా పడేసేసి రైస్ ని వెళ్ళిపోయాడు ఇది చాలా తప్పు మాస్టర్ అని అభిజిత్ చెప్తున్నప్పటికీ కూడా ఏ నువ్వు నోరు మూసుకోపో పక్కకపో అని చాలా దురుసుగా మాట్లాడటంతో అభిజిత్కి ఇంకా కోపం వచ్చింది ఇక మోనల్కి అయితే చాలా కోపం వచ్చేసింది ఎందుకంటే కష్టపడి చేసిన వంట అలా నేలపాలు చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది అదే కోపాన్ని అలాగే ఏంటి ఇలా చేస్తున్నాడు అన్న ఎక్స్ప్రెషన్ కూడా మోనల్ చేయడం మనం చూసాం స్పష్టంగా